Hi uncle. Hi auntie. Hi Siddhu. Hi Swapna. Hi. Today you are looking something different. Engagement special? Yeah, undali kada. Very nice. ఇంకేంటి అంకల్? ఏముంది, ఎంగేజ్మెంట్ అయిపోగానే అందరం పెళ్లి పనుల్లో బిజీ అయిపోవడమే. యా ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ అంకల్. అన్నపూర్ణమ్మ గారు. ఆ పంతులు గారు వస్తున్నాను, ఉండండి. ముహూర్తానికి టైం అయిపోతుంది, బాబు ఇంకా రాలేదేంటండి? వచ్చేస్తుంటాడు. ఏంటమ్మా, అన్నయ్య ఇంకా రాలేదా? రాలేదురా. హాయ్ శంకర్. చక్రవర్తి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. మా అల్లుడు గారు ఎక్కడ అన్నయ్య గారు? ఏదో చిన్న పని నుండి బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. పంతులు గారి ముహూర్తానికి టైం అయిపోతుందంటున్నారు శంకర్. మేము కూడా అదే టెన్షన్ పడుతున్నాం. టెన్షన్ ఎందుకు అన్నయ్య గారు? ఎంగేజ్మెంట్కి ఉండకుండా వెళ్ళాడంటే దీనికన్నా ఏదో ముఖ్యమైన పనే అయి ఉంటుంది. ఒకసారి ఫోన్ చేయండి, ఎక్కడున్నాడో తెలుస్తుంది. చాలాసార్లు ట్రై చేశానమ్మా, వాడి ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. మనిషే అందుబాటులో లేనప్పుడు ఫోన్ ఎందుకు అందుబాటులో ఉంటుంది? ముహూర్తానికి టైం అయిపోతుంది అన్నయ్య గారు, ఇప్పుడేం చేద్దాం? రఘు, అక్కడ ఆపు. ఎందుకు ఆపమన్నా? రా రఘు. సరే రా. రా. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు టీ పార్టీ ఇద్దామని. నీకు టీ తాగాలనుందని చెప్పచ్చు కదా, దానికి పార్టీ అని పేరెందుకు? ఓహో, పెద్ద స్టార్ హోటల్ కి తీసుకెళ్తేనే పార్టీనా? తమరేదో కోటీశ్వరులు అయినట్టు బిల్డప్లు ఇవ్వకండి. నేనేదిచ్చినా పార్టీ అనే ఫీల్ అవ్వాలి. అయితే టీ ఎందుకు? మంచినీళ్ళనే సరిపోతుంది కదా. కనిపించవు కానీ నువ్వు కూడా సెటర్లు బాగానే వేస్తావు. ఇది కూడా పార్టీ అనుకోవాలా? అన్న, రెండు టీలు ఇవ్వండి. రైడ్ జరుగుతున్నట్టు ఎంత టెన్షన్ పడుతున్నారో చూసారా? అవును మహి. వాళ్ళ టెన్షన్ చూస్తూ ఎంజాయ్ చేయండి. మమ్మీ, అంటే ఎంగేజ్మెంట్ జరగదా? జరగదని మన ఇంటి దగ్గరే చెప్పాను కదా.
జరిగే ఛాన్సే లేదంటావా మహి? మీకు మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా? చెప్పు మేడం. వాళ్ళిద్దరూ టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నారు. ఇద్దరూ చాలా రిలాక్స్ గా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారంటే వీళ్ళు వచ్చింది పెళ్లి చేసుకోవడానికి కాదేమో మేడం. నాకు తెలిసి టీ తాగిన తర్వాత రఘు ఇంటికి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది మేడం. సరే, నువ్వు వాళ్ళని అలాగే ఫాలో చేయి. ఎవ్రీ మినిట్ నాకు అప్డేట్ చేయి. ఓకే మేడం. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేకపోతే మెసేజ్ చేయి. సరే మేడం. ఏమండి, ఏమైందండి? నేను ట్రై చేస్తున్నా కూడా కలవడం లేదు. గెటింగ్ నాట్ రీచబుల్. మంచి ముహూర్తం దాటిపోకూడదండి. మొదటిసారి చేస్తున్న శుభకార్యం వాయిదా వేయడం కూడా మంచిది కాదు. వాడు ఎలాగూ పెళ్లి కొప్పుకున్నాడు కాబట్టి మన నిశ్చితార్థం జరిపిద్దామండి. వాళ్ళేకుండా జరిపిస్తే బాగుంటుందా? ఏం పర్వాలేదండి, నిశ్చితార్థం అంటే పెద్దలు అంగీకరించుకోవడమే కదా. అనుకున్న ముహూర్తం దాటిపోతే లేనిపోని సమస్యలు వస్తాయండి. సరిపదా. చక్రవర్తి, వాడి ఫోన్ కలవడం లేదు. వాడేదో పనిలో స్టక్ అయిపోయినట్టున్నాడు. పెద్దవాళ్ళం మనం ఉన్నాం కాబట్టి ముహూర్తం దాటిపోకుండా మనం తాంబూలాలు మార్చుకుందాం. రఘు లేకుండానా? మీ అమ్మాయే మా ఇంటి కోడలు అనిపించుకోవడానికి మేం బొట్టు పెడితే చాలు మహేశ్వరి. ముహూర్తం దాటిపోకుండా ఇప్పుడు సింపుల్ గా కార్యక్రమం జరిపించేసి తర్వాత కావాలంటే ఇదే ఎంగేజ్మెంట్ ని గ్రాండ్ గా చేసుకోవచ్చు. స్పెషల్ గా అకేషన్ పెట్టుకుందాం. ఏమంటావు చక్రవర్తి? వదిన గారికి పద్ధతులన్నీ తెలుసు కాబట్టి మేం చెప్పేదేముంది. అలాగే అన్నయ్య గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. పదండి. పంత్రి గారు, పెద్దవాళ్ళం మేం తాంబూలం మార్చుకుంటాం. మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా, మీరు కూర్చోండి.
చెప్పు వర్ష ఎక్కడ రఘు అన్నయ్య నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వస్తానన్నాడు రాలేదేంటి మర్చిపోయాడా అన్నయ్య ఫోన్ కలవట్లేదు ఒకసారి అన్నయ్యకి ఫోన్ ఇవ్వు అన్నయ్య ఇంట్లో లేడు నేను ట్రై చేస్తుంటే కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది అవునా మరలా నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయ్ మన ఇంట్లో మంత్రాలు వినిపిస్తున్నాయేంటి అమ్మ ఏమైనా పూజ చేయిస్తుందా పూజ చేయించడం ఏంటే అమ్మ నీకు కూడా చెప్పలేదా మన ఇంట్లో అన్నయ్యకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎంగేజ్మెంటా అవును ఎవరితో ఎవరితో జరుగుతుందో తెలియదా స్వప్నతో స్వప్నకి అన్నయ్యకి ఎంగేజ్మెంటా అన్నయ్య ఒప్పుకున్నాడా ఒప్పుకోకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో మొద్దు అన్నయ్య స్వప్నతో పెళ్లి కొప్పుకోవడం ఏంట్రా ఒప్పుకున్నాడని అమ్మ చెప్పింది నువ్వు ఊళ్ళో లేవు కదా అని అమ్మ నీకు చెప్పుండదు అది కాదన్నయ్య వర్ష ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడం ఆపేసి క్యాబ్ లో త్వరగా వచ్చేస్తే ఈ ఆకేషన్ ని సెలబ్రేట్ చేసుకుందాం బై బై రఘు సార్ ఇప్పుడే మహాలక్ష్మిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు మేడం హలో వర్ష అన్నయ్య చాలాసేపటి నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తున్నాను నీ ఫోన్ కలవడం లేదు అవునా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నయ్య చిన్న పని మీద బయటికి వచ్చాను ఏ మన ఇంట్లో నీకు స్వప్నకి ఎంగేజ్మెంట్ జరుగుతోంది అన్నయ్య చిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే చెప్పాడు మన ఇంట్లో మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి నమ్మకపోతే అమ్మకో డాడీకో ఫోన్ చేసి అడుగు అవునా అవునన్నయ్య నువ్వు స్వప్నతో పెళ్లి కొప్పుకున్నావని అమ్మ చెప్పిందని అన్నయ్య చెప్పాడు నేను స్వప్నతో పెళ్లి కొప్పుకోవడం ఏంటి అదే నాకు అర్థం కావడం లేదు నాకు టెన్షన్ గా ఉంది ముందు నువ్వు ఇంటికి వెళ్ళన్నయ్య సరే నేను ఇప్పుడే వెళ్తున్నాను శ్రీమతి అన్నపూర్ణమ్మ శ్రీ శంకర ప్రసాద్ దంపతుల జ్యేష్ఠ పుత్రుడైన చిరంజీవి రఘుబాబుకి శ్రీమతి మహేశ్వరీదేవి శ్రీ చక్రవర్తి దంపతుల ఏకైక కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్నని ఇచ్చి వివాహము జరిపించుటకు ఉభయులు అంగీకరించిన మీదట ఈ నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొనుట జరుగుచున్నది అమ్మా మీ కుమారుడైన రఘుని మా ఇంటల్లుండి చేసుకొనుటకు మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని మీరు మనసులో అనుకోండి
మీ కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అయిన స్వప్నని మా ఇంటి కోడల్ని చేసుకొనుటకు మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని మీరు మనసులో అనుకోండమ్మా. మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ ఈ నిశ్చయ తాంబూలాలు కళ్యాణంగా మారాలని దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోండమ్మా. అమ్మా 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 ఎక్కడికి వెళ్ళావు రఘు? నువ్వు నీకోసం ఎంతగా ఎదురు చూసామో తెలుసా? నువ్వు లేకుండానే నిశ్చితార్థం జరిగిపోతుందేమో అనుకున్నావు. ఆఖరి నిమిషంలో ఆయన వచ్చా, చాలా సంతోషం రా. ఏంట్రా అలా చూస్తున్నావు, త్వరగా రా. అమ్మయ్యా నువ్వు లేవని టెన్షన్ పడ్డానరా. ఆలస్యంగా వచ్చినా సమయానికి వచ్చావు, సంతోషంగా ఉందిరా. అన్నపూర్ణమ్మ గారు, అబ్బాయి కూడా వచ్చేసాడు కాబట్టి అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థ ఉంగరాలు కూడా పెట్టించేద్దాం. నిశ్చితార్థం అంటే ఉంగరాలు మార్పించాలి కదా పంతులు గారు. ఏంటమ్మా మార్పించేది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది అంటావేంట్రా? చూస్తే అర్థం కావడం లేదా? నీకు స్వప్నకి నిశ్చితార్థం చేస్తున్నావు. ఎవరిని అడిగి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు? నీకు రాత్రే చెప్దాం అనుకున్నాను రఘు, నిద్రపోయే టైంలో శుభవార్త చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఉదయం చెప్దాం అనుకునే లోపల నువ్వు బయటికి వెళ్ళిపోయావు. నువ్వు నాకు చెప్పడం చెప్పకపోవడం సంగతి వేరమ్మా. నేను స్వప్నని పెళ్లి చేసుకుంటానని నీకెప్పుడు చెప్పాను? నేను చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేయడం ఏంటమ్మా? స్వప్నని పెళ్లి చేసుకోవడానికి రఘు ఒప్పుకున్నాడని మాతో చెప్పావు కదా శంకర్. మీరు చెప్పారు కాబట్టి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు అనుకున్నావు అన్నయ్య గారు. రఘు స్వప్నం చేసుకోవడానికి ఒప్పుకున్నాడని నువ్వు నాతో చెప్పావు కదా పూర్ణ. మతి లేకుండా మాట్లాడుతున్నావేంట్రా? రాత్రి స్వప్నని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగితే ఇష్టమే అని చెప్పావు కదా. నేను స్వప్నం చేసుకుంటానని చెప్పానా? నీ మాట నేను ఎప్పుడు కాదన్నానమ్మా. నీ ఇష్టమే నా ఇష్టమని రెండు సార్లు అన్నావు కదరా. నీ మాట కాదనను అని చెప్పాను కానీ స్వప్నని చేసుకుంటానని నేనెప్పుడు చెప్పానమ్మా? ఒక్కసారి కూడా నేను స్వప్నని చేసుకుంటానని నీకు చెప్పలేదే. అలాంటప్పుడు నేను చేసుకుంటానని నువ్వెలా అనుకున్నావమ్మా? నాకు స్వప్నంటే ఇష్టమని నేను ఎలా చెప్తాననుకున్నావమ్మా?